ఇవి పెద్ద పెద్ద సంచులు. ఒక్కొక్క సంచిలో 45 కేజీ నుంచి 50 కేజీల దాకా మట్టి ఉంటుంది. మనం నీళ్ళు పోస్తాం, నీళ్ళు పోసిన విపరీతంగా ఎండిపోతూ ఉంటుందన్నమాట. ఇంకోటి మనం నీళ్ళు పోసేటప్పుడు పూర్తిగా నిండదన్నమాట. ఒక 300 ఎంఎల్, 250 ఎంఎల్, 300 ఎంఎల్, అంటే 1/2 లీటర్ పోయి కానీ నిండిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ పూర్తిగా ఇంకదన్నమాట. అంటప్పుడు ఏం చేయాలంటే మనము కన్నాలు పొడాలన్నమాట. స్క్రూ డ్రైవర్తో కానీ కన్నం చేసి ఒక 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల దాకా మనము వాటర్ లేదు మధ్య వరకు, కింద వరకు వాటర్ దాకా కన్నాలు పడాలన్నమాట. 4-5 కన్నాలు పొడిచి ఆ కన్నాల్లో కూడా వాటర్ పోస్తుంటే కింద వరకు వాటర్ వెళ్తుంది, వాటర్ వెళ్ళి బాగా ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు మనం నీళ్ళు పోసేటప్పుడు పైన 10 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వరకు తడిసి మిగతా కింద తడవదన్నమాట, అలా ఎండిపోతుందన్నమాట. అప్పుడు మొక్క ఎఫెక్టివ్గా ఇట్లా చేసుకోలేదన్నమాట. అది అలా విధంగా రాకుండా మనము ఎన్నిసార్లు వీలుపడితే అన్నిసార్లు కన్నాలు చేయాలన్నమాట. 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు కన్నం చేసి కింద వరకు వెళ్ళేటట్టుగా వాటర్ని మనం మేనేజ్ చేయాలన్నమాట. అది లేకపోతే ఒక ట్యూబ్ లాంటిది వేసుకోవాలన్నమాట. ట్యూబ్ లాంటిది వేసి ఆ ట్యూబ్ కన్నాలు లాంటివి చేసి మనం ఆ ట్యూబ్ ద్వారా పోస్తే కింద వరకు వెళ్ళేటట్టుగా వాటర్ మనం మెయింటైన్ చేయాలన్నమాట. అలా ట్యూబ్లు ఏ విధంగా వేయాలనేది నేను చెప్తాను. నేను ఇలాంటి ట్యూబ్లు ఉంటాయి, కట్ చేసి 30 సెంటీమీటర్ 45 సెంటీమీటర్ మధ్య మధ్యలో కన్నాలు పడుతుంది. అది సెంటర్లో పెట్టుకోవాలన్నమాట. సెంటర్లో పెట్టుకొని ఒక గరాటు పెట్టుకుని ఆ గరాటు ద్వారా మనం వాటర్ పోస్తే కింద వరకు వెళ్తుంది అన్నమాట వాటర్. అది ఇలాంటి ట్యూబ్లు ఇవి కానీ ఈ ప్లాస్టిక్ ట్యూబ్లు ఒక 30 సెంటీమీటర్లు కింద వరకు వచ్చేదట్టుగా, కింద వరకు వాటర్ లేదట్టుగా ముందు కానీ మొక్క వేసినప్పుడు చేసుకొని వాటి కన్నాలు పెట్టుకొని ప్రతి 1 సెంటీమీటర్కి ఒక కన్నని చెప్పిన ఓటును చుట్టూ 4 వైపులా కన్నాలు పెట్టేసి మనం పాతేయాలన్నమాట. పాతేసి మనం మొక్కలు పోస్తూ అప్పుడప్పుడు 1/2 లీటర్ కానీ ఆ ట్యూబ్లో పోస్తే కింద వరకు వెళ్ళిపోతుందన్నమాట. ఆ విధంగా మనము పెట్టాలన్నమాట. పెడితే మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు పోసేటప్పుడు ఇది 45 సెంటీమీటర్లు హైట్ ఉన్నా మనకి వాటర్ ఎక్కడ వరకు చేయొద్దంటే 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు వెళ్ళి మిగతా 30 సెంటీమీటర్లు ఎండిపోతుంది. ఎండిపోయి మొక్క వేళ్ళు పెరగ సరిగ్గా పెరగమాట. పూర్తిగా ఈ 45 కేజీల మట్టి ఈ మొక్క ఉపయోగించుకోలేదన్నమాట. అలా ఉపయోగించుకోవాలంటే మనం ఇలాంటి ట్యూబులు వేసి ఆ ట్యూబుల ద్వారా వాటర్ని కింద వరకు పంపిస్తారన్నమాట. గరాటు పెట్టి సెంట్రల్ ఒక ట్యూబ్ వేసి సరిపోతుందన్నమాట. కింద వరకు పెట్టాలి, ఆ కింద వరకు కన్నాలు చేయాలన్నమాట. ప్రతి 1 సెంటీమీటర్కి 4 కన్నాలు చెప్పిన 4 వైపులా 4 కన్నాలు చేసి కింద వరకు ఉంచితే అది కింద వరకు వెళ్ళిపోతుంది.